नयगारा फॉल्स प्रकृति अद्भुता चूडा की संवसरा पदना मिलियन मंदी प्रदेशा सदर्शिस्ट उठा वाटर फॉल्स दगर दय्याल गुहलो निजाने दय्यालना वाटर फॉल्स रोजंत आगेपोई असल वाटर फॉल्स एक्पड़ी वीडियो तेजकदा नयगारा फॉल्स रेंडु भागालुगा उंटुंदि मोदटिदि हार्शू फॉल्स कैनडा अमेरिकन फॉल्स अंड ब्राइडल वेल फॉल्स अमेरिका नयगारा फॉल्स कैनडा अंड यूएसए की बॉर्डर यह वाटर फॉल्स हिस्ट्री 16,000 एल कृतम मोदलैंदि आइस एज कालम लो नॉर्थ अमेरिका मोत्तम आइस ग्लेशियर तो कवर अयिपोयिंदि तर्वात आइस करिगिपोयि चाला लेक्स फॉर्म अय्यायि लेक्स फ्लो अवडानिकि ఒక పాత్ క్రియేట్ చేసాయి అదే నయగారా రివర్ అలా లేక్స్ ఫామ్ చేసినదే ఈ నయగారా ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ యొక్క స్పీడ్ సునామీ యొక్క స్పీడ్తో సమానం ఈ నయగారా ఫాల్స్కి దగ్గరలో ఉన్నదే డెవిల్స్ హోల్ అంటే దయ్యాల గుహ ఇక్కడ ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయని చాలామంది నమ్ముతారు 17th century లా సాలే అనే అమెరికన్ ఎక్స్ప్లోరర్ దారి తప్పి ఈ గుహలోకి వెళ్ళాడు వెంటనే ఆ గుహలో ఉన్న దయ్యం ఆ ఎక్స్ప్లోరర్తో వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో నీ ఎక్స్ప్లోరేషన్స్ అన్నీ ఆపై లేకపోతే చచ్చిపోతామని బెదిరించింది వెంటనే లాసాలే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వేగంగా బయటకు వచ్చేసాడు కానీ తాను దయ్యాలను నమ్మలేదు అదంతా తన భ్రమ అనుకున్నాడు అలా ఎక్స్ప్లోరేషన్స్ని కొనసాగించాడు మెల్లమెల్లగా లాసాలేకి దురదృష్టం మొదలైంది డిసీజెస్ రావటం సముద్రపు దొంగల ద్వారా ఇబ్బందులు షిప్స్ మునిగిపోవటం ఇలా చాలా జరిగాయి చివరికి టెక్సాస్ కోస్ట్ దగ్గర లాసాలేని తన షిప్ క్రూనే చంపేశారు ఆ దయ్యం లాసాలేతో చెప్పిన మాటే నిజమైంది ఆ తర్వాత 18th century అంతకంటే భయంకరమైన ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది 1763 81 బ్రిటిష్ సోల్జర్స్ని సెనకా ఇండియన్ ట్రైబ్స్ చంపేశారు 81 బ్రిటిష్ సోల్జర్స్ని చంపి ఈ గుహలో పడేశారు అప్పుడు ఈ ప్రదేశాన్ని శపించబడినదిగా ప్రకటించారు ఇంకా అప్పటి నుండి ఇక్కడికి జనాలు రావడం మానేశారు ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ ఫ్లో సమ్మర్లో తక్కువగా ఉంటుంది అలాగే రాత్రిపూట ఇక్కడ వాటర్ ఫాల్ 2 times తగ్గిపోతుంది ఎందుకంటే రాత్రిపూట ఇక్కడున్న పవర్ ప్లాంట్స్ మొత్తం వాటర్ని లాగేసుకుంటాయి సో అందుకే రాత్రిపూట ఇక్కడ వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది పగలు టూరిస్ట్ వస్తారు కాబట్టి రాత్రులు ఈ నది నుండి వాటర్ పవర్ ప్లాంట్స్కి వెళ్తాయి 19th century ఈ వాటర్ ఫాల్స్ 30 hours ఆగిపోయింది దీనికి కూడా పెద్ద కారణం ఉంది పెద్ద తుఫాన్ రావడంతో ఐరీ లేక్లో ఐస్ విరిగిపోయి వచ్చి నయగారా రివర్ని బ్లాక్ చేసింది దీన్ని తొలగించడానికి 30 hours పట్టింది సో అందుకే నయగారా ఫాల్స్ 30 hours ఆగిపోయింది తర్వాత సుమారు 120 తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్స్ ఆగిపోయింది కానీ ఈసారి కావాలనే ఆపేశారు టెంపరీగా ఒక డ్యామ్ కట్టి వాటర్ ఫాల్ని ఆపేశారు రాక్ ఎరోషన్ ద్వారా వాటర్ ఫాల్స్ పాడవకుండా రివర్ బెడ్ని రిపేర్ చేశారు సో ఇది నయగారా ఫాల్స్ హిస్టరీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి